పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో పనిచేస్తున్న శానిటేషన్ మరియు సెక్యూరిటీ గార్డులకు వెంటనే 3 నెలల జీతాలు ఇవ్వాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో వారి తరపున కృష్ణమాచార్యులు మాట్లాడుతూ జీవో ఇచ్చి సంవత్సరమైనప్పటికీ ఇప్పటివరకు శానిటేషన్ వర్కర్లకు 16,000 రూపాయలు జీతం అమలు చేయలేదని వెంటనే శానిటేషన్ వర్కర్లకు 16,000 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సెక్యూరిటీ గార్డ్స్ కి జీవో ప్రకారం 12,000 రూపాయలు జీతం ఇవ్వాలని కోరారు. కరోనా కాలంలో తామెంతో కష్టపడ్డామని ప్రభుత్వం కాంట్రాక్టర్ లేకుండా కార్పొరేషన్ పద్ధతిలో జీతాలు ఇస్తామని చెప్పిందన్నారు. కానీ కాంట్రాక్టర్ను నియమించడంతో తమకు జీతాలు సరిపోక చాలా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన సెక్యూరిటీ గార్డ్స్ మరియు శానిటేషన్ వర్కర్లు పాల్గొన్నారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో తమ ప్రాణాలను కూడా ఒడ్డి సేవ చేసిన శానిటేషన్ సిబ్బంది సెక్యూరిటీ సిబ్బందికి 3 నెలల జీతాలు బకాయిలు పడి ఉన్న దాని మీద ఎటువంటి స్పందన లేదు. జీతాలు మాత్రం చెల్లించడం జరగలేదు. ఏమయ్యా జీతాలు ఎందుకు చెల్లించడం లేదని కాంట్రాక్టర్ని కనుక అడిగినట్లయితే కాంట్రాక్టర్ చెప్పే సమాధానం ఏమిటంటే మాకు కోట్లు బకాయి ఉన్నారు గవర్నమెంట్ ఇవ్వలేము అని చెప్పేసి వాళ్ళు నిర్ధందంగా చెప్తున్నారు. ఇక దానికి మేము కూడా విసిగి వేసారిపోయి జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం ఇద్దామని చెప్పేసి ఈరోజు రావడం జరిగింది. ఒక వారం రోజులు నిరసన ప్రదర్శనలు జిల్లా వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్లో కూడా జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈ రోజున జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అని చెప్పేసి వచ్చాము. ముఖ్యంగా ఇంకోటి ఏమిటంటే 549 జీవోని 219 నవంబర్ నెలలో ఇచ్చారు జగన్ గారు. 16,000 రూపాయలు జీతం చెల్లిస్తాము పారిశుద్ధ్య కార్మికులకు అన్నారు. చాలా సంతోషించాం. ఎందుకంటే పారిశుద్ధ్య కార్మికుల్ని గ్రహించారు, కనిపెట్టారు, వీళ్ళ సేవలను గుర్తించారని చెప్పేసి సంతోషించాం. కానీ సంవత్సరం అయినా ఆ జీవో అమలు చేయలేదు. వీళ్ళకి 16,000 రూపాయల జీతం మాత్రం రానేలేదు. అసలు జీతాలే ఇవ్వటం లేదు. కాబట్టి వెంటనే జగన్ గారు 16,000 రూపాయల జీతం ఇచ్చేటట్లుగా చేయాలి. అలాగే సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, వాళ్ళకి జీవో ప్రకారం 12,000 రూపాయల జీతం రావాలి. కానీ వాళ్ళకి 6,000 రూపాయలతోటే కాంట్రాక్టర్లు పని చేయించుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా జీవో ప్రకారం 12,000 రూపాయల జీతం ఇవ్వాలని, అలాగే ఈ శానిటేషన్ అండ్ సెక్యూరిటీ సిబ్బందిని అవుట్సోర్సింగ్ కార్పొరేషన్లోకి చేరుస్తామని చెప్పేసి మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. కానీ ఆ మాట ప్రకారం గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటేషన్ వర్కర్ అండి, సెక్యూరిటీ సిబ్బంది శానిటేషన్ వర్కర్లు మాకు 300 కానించి మేము పనిచేస్తామండి. 27 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. చేస్తుంటే మాకు 300 కానించి మాకు కృష్ణ సార్లు గారు, లక్ష్మీమూర్తి గారు, యూనియన్ సార్లు అండి, ఏ కష్టం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నామండి. ఏ కాంట్రాక్టర్ వచ్చినా అమ్మ మీకు 6,000 జీతం అయిందమ్మా అని చెప్తున్నారండి. ఆ 6,000 ఇస్తారు అమ్మయ్య ఈ నెల ఒడ్డెక్కుతాము అనుకుంటున్నామండి. 3,000 ఇస్తాం మీకు నచ్చితే చెయ్యండి, లేకపోతే మానేయండి అన్నమాట. అయినా చేస్తున్నామండి, అక్కడికి వెళ్ళలేం కదండి చేస్తున్నాం. మళ్ళీ కాంట్రాక్టర్ వస్తున్నాడండి 3 సంవత్సరాలు పోయారు. అమ్మ మీకు 6,000 ఇస్తున్నాం, 12,000 ఇస్తాం చెయ్యండి అంటున్నారు. చేస్తున్నామండి, చేస్తుంటే మళ్ళీ వచ్చి మీకు 6,000 కంటే ఎక్కువ ఇవ్వము అమ్మ అంటున్నారండి 12,000. అయినా చేస్తున్నామండి, చేస్తున్నా సరే మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. అంతకుముందు ఈయన వచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ రెడ్డి, వచ్చి మీకు జీతాలు పెంచుతామమ్మ 12,000 చేస్తామని చెప్పారండి. 12,000 చేస్తారని ఆయాస్తోనే చేశాము, చేసినా సరే మాకు పెంచలేదు.